అందరికి నమస్కారం రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ ఆపరేషన్స్ వింగ్ ఆధ్వర్యంలో నిన్న ఒక రోజు డిఫరెంట్ ప్లేసెస్ లో వెహికల్ చెకింగ్ అంబుష్ చేయడం ద్వారా మొత్తం 40 లాగ్స్ 5 వెహికల్స్ 15 మంది అక్యూజ్డ్ ని అరెస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ అరెస్ట్ అయిన 15 మందిలో 7 మంది తమిళనాడు సంబంధించిన వాళ్ళు మిగతా 8 మంది మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఈ మూడు కేసుల్లో ఒక కేసులో ఆంజనేయపురం చెక్ పోస్ట్ లో రెండు వెహికల్స్ ని అందులో 9 మంది అక్యూజ్డ్ ని 5 లాక్స్ ని సీజ్ చేయడం జరిగింది అలాగే పిటిసి కళ్యాణ్ డ్యామ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి దగ్గర ఒక మహేంద్ర పికప్ వెహికల్ లో 23 లాక్స్ 5 మంది అక్యూజ్డ్ ని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకో కేసులో రైల్వే కోడూరు దగ్గర ఒక అక్యూజ్డ్ ని 12 లాక్స్ సీజ్ చేయడం జరిగింది ఈ విధంగా ఒక్క రోజులో ఇన్ని వెహికల్స్ ని ఇంతమందిని అరెస్ట్ చేయడం మంచి అచీవ్మెంట్ ఆపరేషన్ వింగ్ మంచి ఇన్ఫర్మేషన్స్ తోటి రైడ్ చేయడం జరిగింది ఈ కేసుల్ని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు రఫీ మోహన్ నాయక్ ముగ్గురు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ డిఎస్పి మురళీధర్ సార్ నాయకత్వంలో ఈ కేసును దర్యాప్తు చేసి ఆ కేసులో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజ్ మొత్తాన్ని చేయడానికి కేసుని దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసులో రిపీటెడ్ అక్యూజ్డ్ ఎవరైనా ఉన్నట్టయితే పాత కేసులో ఇన్వాల్వ్ అయి మళ్లీ ఉన్నట్టయితే వాళ్ళ మీద నెక్స్ట్ పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా డిఏజీ గారు సెంధిల్ కుమార్ సార్ ఉత్తర్వులను బట్టి తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం 40 లాక్స్ కలిపి సుమారుగా ఒక టన్ను వరకు ఉండే అవకాశం ఉంది ఇది 60 లక్షల నుంచి 70 లక్షల వరకు విలువ ఉండే అవకాశం ఉంది ఈ మూడు కేసుల్లో ఒక ఇన్నోవా ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ ఒక మహేంద్ర పికప్ వెహికల్ దొరికింది రెండు టూ వీలర్స్ దొరికినాయి ఈ మొత్తం ఈ వెహికల్స్ లాక్స్ ఇవంతా కలిసి 1 కోటి రూపాయల విలువ ఉండేటువంటి సొత్తుని గవర్నమెంట్ కి కాన్ఫిస్కేషన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ